ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఫిబ్రవరి 3వ తేదీన ఏలూరు శివారు సహారా గ్రౌండ్స్ లో నిర్వహించనున్న ఎన్నికల సన్నాహక సభను జయప్రదం చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైసీపీ ఏలూరు జిల్లా కార్యాలయంలో ఆళ్ల నాని అధ్యక్షతన ఏలూరు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారమే లక్ష్యంగా దుష్టశక్తులన్నీ ఏకమై వైఎస్ జగన్పై వైసీపీ ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాలను క్షేత్రస్థాయిలో తిప్పికొట్టాలని, ప్రజా సంక్షేమమే పరమావధిగా అలుపెరిగిన పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. ఏలూరు శివారు సహారా గ్రౌండ్స్ లో ఫిబ్రవరి 3వ తేదీన నిర్వహిస్తున్న ఎన్నికల సన్నాహక సభకు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలివెళ్లి జగన్ కు అండగా ఉన్నామని చాటాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలో కృషి చేస్తున్న జగన్ కి అండగా ఉంటామని చాటి చెప్పాలని కోరారు. అనంతరం క్లస్టర్ల వారీగా ప్రజా ప్రతినిధులు, నాయకులతో సమీక్ష నిర్వహించి వైసీపీ సభను విజయవంతం చేసే దిశగా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ నూర్జహాన్ పెదబాబు, వైసీపీ పార్లమెంటరీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నోకపై సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, మాజీ ఎంసీ చైర్మన్ మంచి మైబాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నెల జాన్ గురునాథ్, బీసీ నాయకులు కిలాడి దుర్గారావు, కార్పొరేటర్లు, వైసీపీ ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఆ సన్నద్ధం చేయటం కార్యక్రమంలో భాగంగా వారందరికీ కూడా స్పష్టమైనటువంటి దిశా నిర్దేశం చేయటం ప్రధానమైనటువంటి లక్ష్యమైంది ఆ కార్యక్రమానికి. ఈ రోజు మనం ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం అంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దుష్టశక్తులపై మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ప్రారంభం కాబోతున్నటువంటి ఈ ఎన్నికల సమరానికి సంబంధించి ఆయన పూజించేటువంటి ఆ శంఖారావానికి, ఆ కార్యక్రమానికి మన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మనమందరం కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం ద్వారా ఆ యుద్ధంలో మనమందరం కూడా క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుల్లో మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉంటామో, ఎన్ని త్యాగాలకైనా మేము వెనుకాడమో అన్న నినాదంతో మనమందరం కూడా ఆ రోజు జరగబోయేటువంటి సన్నాహక సమావేశానికి, రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయేటువంటి ఎన్నికల సమరానికి సంబంధించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా, లక్షలాదిగా కోట్లాదిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను అందరినీ కూడా ఎన్నికల సమరం వైపు నడిపించే కార్యక్రమంలో భాగంగా జరగబోతున్నటువంటి ఆ కార్యక్రమానికి మనమందరం కూడా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి వేలాదిగా ఆ కార్యక్రమానికి మనం తరలి పెరగటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ మేము ప్రతి సందర్భంలోనూ కూడా మేము అండగా ఉంటాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, ప్రజల కోసం మేము ఎన్ని త్యాగాలకైనా వెనుకాడము, రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వెంటే మేము ఉంటామని మన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఆయన మద్దతు తెలపడానికి జరగబోయేటువంటి ఆ కార్యక్రమానికి ఇది ఒక సన్నాహక సమావేశం అని మీ అందరికీ కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నా. సౌమ్యుడు తప్పకుండా అంతకు ముందున్నటువంటి పార్లమెంట్ సభ్యుడు ఏ విధంగా మన పార్లమెంట్, మన అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన సహకారాన్ని అందించాడు, మరింత సహకారాన్ని అందించడానికి ఆయన సిద్ధంగా ఉండాలని మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సహకారం మరి సునీల్ కుమార్ గారికి కూడా అందుకోవాలని మీ అందరికీ కూడా ప్రేమంగా మనం చేస్తూ, రానున్నటువంటి ఎన్నికల్లో సునీల్ కుమార్కి మిగిలినటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల కన్నా మన అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అత్యధికమైనటువంటి మెజారిటీ ఉండటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ గౌరవాన్ని, ఆ కానుకని మనం అందజేయాలని మీ అందరినీ కూడా సవినయంగా నేను కోరుకుంటూ, మరి ఇప్పుడు రానున్న 2 నెలల్లో మరి ఎలక్షన్స్ కి మరి కార్యకర్తలందరినీ కూడా సిద్ధం చేసేందుకు ఈ యొక్క కార్యక్రమం, ఈ సభలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. మరి పెద్ద ఎత్తున మనందరం కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మరి
ఏలూరు నగరం నుంచి మరి ముఖ్యంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని మరి రానున్న మరి ఎలక్షన్స్ లో మనందరం కూడా ఏలూరు నియోజకవర్గం నుంచి మరి పెద్ద ఎత్తున అందరూ కూడా సపోర్ట్ గా ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఆ యొక్క ఆశల్ని మనందరం కూడా నెరవేర్చే విధంగా ముఖ్యంగా మరి యొక్క విజయాన్ని మన ఏలూరు నియోజకవర్గం నుంచే అందించాలని మరి కోరుకుంటూ అందరినీ కూడా మరి యొక్క సభకి అందరూ పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలుపుకుంటూ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అలానే నన్ను నడిపిస్తున్న ఆర్ నాని గారు నాకు చాలా బాగా చూసుకుంటున్నారు, ప్లస్ నాకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. నేను దాంతో నచ్చుకుని మీ అందరికీ కోఆర్డినేట్ చేసుకుని అందరికీ ఉపయోగపడేలాగా పనిచేస్తానని తెలియజేస్తూ, అలానే రేపు జరగబోయే సిద్ధం అనే ఈ మన ప్రోగ్రామ్ కి మనం అందరం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతూ అక్కడ భారీ ఎత్తున ఆ సభని విజయం విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.